Hello people, welcome back to Millionaire Productions. For more updates, do not forget to like, share and subscribe our channel. చిన్న సినిమాలే అయినప్పటికీ ఈ మధ్య కొన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన కథతో తెరపైకి వస్తున్న యాంకర్గా మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న రష్మి గౌతమ్ సినిమాలో కనిపించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. గుండో టాకీస్తో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా నందకిషోర్కి జోడీగా ఆమె బొమ్మ బ్లాక్ బస్టర్తో ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకి విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై హోప్స్ పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పోతిరాజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ భక్తుడు. తను ఒక స్టోరీ రాసి దానిని ఎప్పటికైనా పూరికి అందించాలని అనుకుంటాడు. కట్ చేస్తే నందకిషోర్ అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి. తన చేష్టల వల్ల చాలామంది నష్టపోతారు. ఈ క్రమంలో రష్మితో ప్రేమలో పడతాడు. ఆమె కోసం గొడవలు కూడా పెట్టుకుంటాడు. అయితే ఆ తర్వాత కొన్ని చిక్కుల్లో పడతారు. ఈ విషయం తెలియాలంటే వెండి తెరపై చూడాల్సిందే. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మా సీకుడుగా నందకిషోర్ అద్భుతంగా నటించారు. సినిమా మొత్తం హీరో చుట్టూనే తిరుగుతూ ఉండటంతో ఆయన హైలైట్ అవుతాడు. రష్మి గౌతమ్ తన పర్ఫార్మెన్స్ని చూపించింది. తమ నటనతో ఆకట్టుకున్నారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే చిన్న పాయింట్తో డైరెక్టర్ రాజ్ విరాట్ సినిమాని చూపించి మెప్పించాడు. అతని టేకింగ్పై ప్రశంసలు వస్తున్నాయి. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఇక పాజిటివ్ విషయానికి వస్తే ట్విస్టెస్ పర్ఫార్మెన్సెస్, నెగిటివ్స్ థిన్ స్టోరీ లైన్ అండ్ సెకండ్ హాఫ్. ఇక ఫైనల్ వర్డిక్ట్ విషయానికి వస్తే భారీ బడ్జెట్ పెద్ద కథలకు భిన్నంగా ఉంటుంది సినిమా. ఇందులో పెద్దగా కథ ఉండదు, కానీ చిన్న పాయింట్తో ఆసక్తికరంగా అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా మంచి ట్విస్ట్ మరియు డిఫరెంట్ టేకింగ్తో మనల్ని ఇంప్రెస్ చేస్తుంది ఈ మూవీ.